గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ అండ్ మై లైక్స్ ప్రియదర్శిని. ఎస్, ఆల్ ఈజ్ గుడ్, ఆల్ ఈజ్ వెల్ అని నేను చెప్పలేను. నాకు ఇప్పుడు ఎవరికి లేని బాధ ఏదో శ్రీశ్రీ గారికి అన్నట్టుగా, ప్రపంచానికి బాధంతా శ్రీశ్రీ గారిదే అన్నట్టు, ప్రపంచానికి బాధంతా ఈ ప్రియదర్శినిదే, ప్రియదర్శిని అక్కయ్య గారిదే అని అనిపిస్తుంది, అనుకుంటారు మీరు కూడా. సో యాజ్ నిన్న అర్ణబ్ గోస్వామి గురించి నేను చాలా బాధపడుతున్నానండి, ఎందుకంటే నేను వన్స్ ఐ వాజ్ ఏ జర్నలిస్ట్. జర్నలిస్ట్కి వాల్యూస్ ఏంటి ఉండాలి, వాళ్ళకి ఏంటి ఎలా ఉండాలి అనేది నాకు బాగా తెలుసు. నేను కూడా మంచి పేరు సంపాదించుకున్నాను వెన్ ఐ వాజ్ ఏ జర్నలిస్ట్. జర్నలిస్టులు అంటే నాకు గౌరవం కూడా, కొంతమంది అంటే కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా 40 సంవత్సరాల క్రితం కూడా మాలో కొంతమంది ఆనెస్ట్గా ఉంటే, కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే అపోనెంట్ పార్టీస్ దగ్గర లిక్కర్ బాటిల్స్ తీసేసుకుని వాళ్ళకి ఫేవరబుల్గా రాస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆర్టికల్స్ అన్ని వాళ్ళకి సంబంధించిన న్యూస్ అవి వగైరాలు అవి పక్కన పెడితే, జర్నలిస్ట్ అంటే ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎవరో ఎక్కువ ఎక్కడో అక్కడక్కడ ఉన్నంత మాత్రాన జర్నలిజం చచ్చిపోదండి. జర్నలిజం మొత్తం సర్వనాశనం అయిపోదు. జర్నలిజం నిజాలు చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వాళ్ళకి బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ మీద అభిమానం కూడా ఎక్కువ ఉంటుంది. నేను చాలా అభిమానించే జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి, అతన్ని 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం 4 తారీఖున అన్యాయంగా అక్రమంగా తీసుకెళ్ళి మొత్తం మోకుమ్మడిగా దాడి చేసేసి, ఏం లేదు మొత్తం అతను అక్కడ చీఫ్ మినిస్టర్ని ప్రశ్నిస్తున్నాడు, అక్కడ ఉన్న మూడు పార్టీలను ప్రశ్నిస్తున్నారు. ముక్కలుగా అయిపోయిన ఎవరు ఎన్నుకోబడలా యాక్చువల్గా. అక్కడ కాంగ్రెస్ ఎన్నుకోబడలేదు, ఎన్సీపీ శరద్ పవార్ ఎన్నుకోబడలేదు, ఉద్ధవ్ ఠాకరే ఎన్నుకోబడలేదు. కానీ ఇది జనాల మీద రుద్దబడిన పార్టీ అన్నమాట. ఎవరు వాళ్ళు ఎవరికి నచ్చలా, కానీ ఏంటంటే ముగ్గురు కలిసి ఒక మూకగా ఏర్పడి వాళ్ళలో కొంచెం పాపులర్ నాయకుడు ఎవడు అంటే, శరద్ పవార్కి ఓపిక లేదు, ముసలాడైపోయాడు బాగాను, తర్వాత ఇంకా ఏం చేయాల్సినంత చేశాడు, మొత్తం ఏదో నోటికి ఏదో క్యాన్సర్ వచ్చేసి మొహం అంతా 30 వంకర్లు తిరిగిపోయింది అతనికి. ఈ వృద్ధ దశలో కూడా ఇంకా ఆరాట పడుతున్నాడు, ఆతృతగా ఉంది అతనికి, ఇంకా కుర్చీ మీద ప్రేమ, పాత ఎక్స్పీరియన్స్లు అన్నీ పురస్కరించుకుని ఈ మొత్తం ఇప్పుడు గవర్నమెంట్కి సలహాదారు కూడా అతనే ఉన్నాడు. ఎవరిని వణగదొక్కాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, మనని వ్యతిరేకించే శక్తుల్ని ఎలాగూ కాలరాయాలి అనేది అతను కంకణం కట్టుకున్నాడు. బాగా సమర్థతగా పోషించాడు కూడా అతని పార్టీని, అతని కర్తవ్యాన్ని, అతను అనుకున్న కర్తవ్యాన్ని పోషిస్తున్నాడు, ఇప్పుడు కూడా పోషిస్తున్నాడు. సో మొత్తానికి నిన్నంతా 3 రోజులు ఇదిగో వస్తుంది 3 రోజులు వరుసగా బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్ నడిచింది. అదిగో వస్తుంది అని కూడా నమ్మకం, ఎందుకంటే వాళ్ళు చెప్పారు ఎంతో న్యాయస్థానాలు కూడా గొప్ప న్యాయస్థానాలు అండి ఇవి కూడా. ఎలా చెప్తారంటే ఈయనకి పోలీస్ కస్టడీ ఇవ్వకూడదు, జ్యుడిషియల్ కస్టడీనే ఇవ్వాలి, ఎందుకంటే అదే అంటే జనాలు చాలా నమ్మేసేసారు. నిజమే గావంలో బస్ న్యాయస్థానం ఎంత తీర్పు చెప్పింది, చాలా గొప్పగా న్యాయం అంటే ఇదేని అనుకున్నారు. నేను కూడా అదే అనుకున్నాను యాక్చువల్గా. నిన్న 6 గంటల సేపు వాదోపవాదాలు అయిపోయిన తర్వాత ఒక చిన్నది ఏం లేదు అయిపోయిన ఒక మూసేసిన కేసును పట్టుకుని వాళ్ళు తోడదవ్వి తోడి మొత్తం తిరగదవ్వి దాన్ని ఏదో ఒకటి ఒక ఫ్లా చూపించి అతన్ని 40 అంతకుముందు ఆల్రెడీ ఆపరేషన్ అర్ణబ్ అని 40 మంది క్రైమ్ బ్రాంచ్ వాళ్ళతో పోలీస్ డిపార్ట్మెంట్తో ఒక గ్రూప్ తయారు చేశారన్నమాట వాళ్ళు. ఇదంతా ప్రీ ప్లాన్. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఇంటి మీదకి వెళ్ళిపోయి యాక్చువల్గా సమన్ పంపించాల్సిన ఒక చిన్న వ్యవహారం అన్నమాట. దీన్ని మొత్తానికి ఏదో కోతిపుండు బ్రహ్మరాక్షస చేసినట్టుగా చేశారు. ఏదైనా ఇప్పుడు ఒకటండి, ఎవరన్నా ఒకళ్ళని హత్య చేయాలంటే ఎట్లయినా చేసేస్తాడు. ఎవడన్నా ఇప్పుడు దొంగతనం చేయాలి అంటే, ఇప్పుడు నా ఇంట్లో పని మనిషి ఉంది,
పని మనిషి దొంగతనం ఏదన్నా పలానా ఒక వస్తువు మీద చేయాలంటే అది చేసేస్తుంది. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా అది చేయాలంటే చేసేస్తుంది అంతే. అది ఎట్లా చేస్తుంది అనేది మనం ఊహించలేము. అట్లాగూ వీళ్ళు చేయాలనుకున్నారు, చేసేసారు అంతే. సో న్యాయస్థానాలు కూడా ఎంత బాధపడుతున్నాయంటే చెప్పలేను. అక్కడ ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానాలు రమేష్ హాస్పిటల్స్ మీద వెళ్ళకూడదు, గ్యాగ్ ఆర్డర్ చేసుకోవాలి, ఇవి చేసుకోవాలి. ఎందుకు అసలు న్యాయస్థానాలు వాటి పుట్టు పూర్వోత్తరాలు ఏంటో మరి నాకు తెలియదు. బికాజ్ ఐ వాజ్ నాట్ ఏ లా స్టూడెంట్. నేను సిపి పట్టాభిరామన్ గారిని, ఎన్సి రాఘవాచారి పెద్ద ఎంజి రామచంద్రన్కి అతను సలహాదారు, లా సలహాదారు, ఆయన శిష్యుడు సిపి పట్టాభిరామన్, ఆయన దగ్గర కొంతకాలం వర్క్ చేశాను నేను. కాబట్టి నాకు కాస్త తెలుస్తుంది, కొంచెం తెలుస్తుంది, కానీ నేను లా చదువుకోలేదు. కానీ దీనిలో ఉన్న లాలో ఉన్న లొసుగులు నేను అప్పుడప్పుడు నేను నా మనసు నన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది ఇలా ఎందుకైందని. అట్లాగే ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, మూడు మొదటి రోజే ఇవ్వచ్చు, 3 రోజులు నాంచి 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 దాన్ని మొత్తం అట్లా చేయాల్సిన. ఎందుకంటే ఇవాళ నుంచి కోర్టు హాలిడేస్, 23-24 తారీఖు, నవంబర్ 23-24, ఎట్లా అట్లా చివరి క్షణం దాకా చేసి వాళ్ళని ఇవ్వకుండా చేసేయాలని వాళ్ళ తాపత్రయం. అట్లాగే కోర్టు ద్వారా వాళ్ళు చక్కగా చేసేసారు. కోర్టు జడ్జులు మహాత్ములు గొప్ప గొప్ప వాళ్ళండి. మన న్యాయస్థానాలు చాలా గొప్పవి. అసలు ఎక్కడను అసలు అన్యాయానికి తావరు తావుండదనమాట, అంత గొప్ప న్యాయమూర్తులు అనమాట. సో అందుకని వాళ్ళు ఆరు గంటల వరకు చేసి ఇంకా ఏం చేయటానికి వీల్లేదని ఒక్కటే చెప్పారు. ఏంటంటే ఏం లేదు, మీరు హైకోర్టుకు వచ్చారు, హైకోర్టుకి కాదు కింద కోర్టులకు వెళ్ళి మీరు చూసుకోండి, ఇప్పుడు కూడా మీకు ఛాన్స్ ఉందనేది. ఇది ఏంటంటే చావుగొట్టి చెవులు మూసి ఏదో కళ్ళనీళ్ళు తుడిచినట్టుగా అనిపిస్తాయి అనమాట. ఇట్లాంటివన్నీ నేను బాధగా ఉంటుంది. నేను ఎవరి మీద నేను క్రిటిసైజ్ చేయట్లేదు. నేను బాధపడుతున్నాను. నేను ఈ కర్మభూమిలో పుట్టినందుకు బాధపడుతున్నాను, నేను ఈ కర్మభూమికి చెందినందుకు బాధపడుతున్నాను. నేను నిజంగా నేను ఎంత చాలా కష్టపడు, చాలా మనసంతా నేను ఎవరితో చెప్పుకోలేకపోతున్నాను. ఒక మనిషిని పట్టుకుని అందులో ఒక కిరాతక క్రూరుడు, ఒక పరమ దుర్మార్గుడైన, ఒక నిరంకుశవాదైన పరంబీర్ సింగ్ అనే ఒక మనిషి ఉన్నాడు అక్కడ కమిషనర్ రూపంలో. ఎంత క్రూరుడంటే ఆడదని కూడా చూడకుండా ప్రజ్ఞా ఠాకూర్ని బెల్టులతో కొట్టి 24 రోజులు బెల్ట్తో కొట్టి ఇల్లీగల్గా కస్టడీలో పెట్టి చావుగొట్టి పాపం ఇవాళ కూడా ఆవిడే అమ్మాయి పాపం ఇప్పుడు కూడా నడవలేకపోతున్నది. మొత్తం ఒళ్ళంతా ఛిద్రం ఛిద్రం చేసి మొత్తం ముక్కలు ముక్కలు చేసింది. ఇప్పుడు భగవంతుడి దయవల్ల బతికింది, ఏదో ఎంపీ అయింది, భోపాల్కి ఎంపీ అయింది కానివ్వండి, అమ్మాయిని అట్లాగే చేశాడు. ఎందుకంటే ఏటీఎస్లో ఉండేవాడు అప్పుడు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లో ఉండేవాడు అనమాట. సో ఒక ఇప్పుడు అలాంటి క్రూరుల చేతిలో ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అంటే నాకు భయంగా ఉన్నది. మళ్ళీ ఇంకో సాధ్వీ ప్రజ్ఞ అవుతాడా, ఇతను కొడతారా, అతన్ని ఏం చేస్తారు. జ్యుడిషియల్ కస్టడీ అంటారు కానీ జడ్జిలు కాపలా ఉండరు కదండి. చివరి ఉండాల్సింది ఎవరు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ పోలీసులే ఉండాలి. జడ్జిలు ఒకటి చెప్తారు, అదే ఇంప్లిమెంట్ చేయాల్సింది స్టేట్ గవర్నమెంటే. మరి అటు ఇటు ఏం చేయాలి. అర్ణాబు చాలా కోపిష్టివాడు, ఒళ్ళు మదం వేసి కొట్టుకుంటున్నాడు, ఒళ్ళు పొగరతో కొట్టుకుంటున్నాడు, మమ్మల్ని ఏదో చేశాడు, అందుకని మా ప్రాణాన్ని నిలుపుకోవటానికి ఎన్కౌంటర్ చేసామని అనొచ్చు. ఇదంతానండి, బాగాలేదు ఇండియాలో సిస్టమ్. అసలు ఈ న్యాయ వ్యవస్థ అనేది దీనిలో ఎంత ప్రక్షాళనలు చేయాలో ఏంటో నాకైతే తెలీదు. యాక్చువల్గా చెప్తున్నాను, నేను ఏ జడ్జిల్ని నిందించలేదు. న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగుబాట్లు, ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి న్యాయాల్ని మనం ఇప్పుడు పాటిస్తున్నాం. మన సొంతగా మన ఈ 72-73 సంవత్సరాలు అయిన తర్వాతలలో ఎప్పుడు కూడా మన న్యాయ చట్టాలని మనకి తగిన విధంగా మనం చేసుకోవట్లేదు. అందుకే ఇప్పుడు ఒక కేసు జరుగుతూ ఉంటుంది, జరుగుతూ లాగుతూనే ఉంటారు, చచ్చిపోతారు కూడా మనుషులు. ఈ న్యాయ వ్యవస్థలో నాకు కూడా నమ్మకం లేదు, ఎందుకంటే మనుషులు చచ్చిపోతారు. నాకు కూడా ఇట్లాగే జరిగింది కొన్ని విషయాల్లో. సో అందుకని లేదండి, నేను నాకు ఆరోగ్యం బాగాలేదన్న వినిపించుకోరు, జడ్జిలు కూడా వినిపించుకోరు. వాళ్ళ అసలు ఒక్కొక్కసారి వాళ్ళు రారు, మనం తయారే వెళ్ళిపోతాం, కోర్టుకి వెళ్ళిపోతాం. వాళ్ళు ఎవరు రారు. చిన్నగా ఆ క్లర్క్ ఏదో చెబుతాడు, మీకు వాయిదా పడిందమ్మా అంటాడు. అట్లా ఉంది న్యాయ వ్యవస్థ, చాలా కుళ్ళిపోయిన వ్యవస్థ మొత్తం. పవర్ ఉన్న వైపున వాళ్ళకి వాళ్ళ పక్కన వాళ్ళకి తగిన విధంగా అయిపోయింది ఇది. అది వీళ్ళు మేనేజ్ అవ్వబడ్డారా, వాళ్ళు మేనేజ్ చేస్తున్నారనేది నేను చెప్పను, నా వల్ల కాదు. ఎందుకంటే జనాలకి తెలుసు, నేనేం చెప్పక్కర్లా. అందుకని
ఇది నేను చాలా అసలు ప్రతిరోజు నేను 9 గంటలకి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అర్ణబ్ వస్తాడు రిపబ్లిక్ టీవీలో, ఇంగ్లీష్ ఛానల్లో రిపబ్లిక్ భారత్, 7 గంటలకి రిపబ్లిక్ భారత్లో అంటాడు పూజ్తా హే భారత్ అని. అది 7 గంటలకి జనరల్గా నేను ఎక్కువ చూడను. అది 9 గంటలకి అతను ఏం చేస్తాడంటే మరి వస్తూ ఒక 3 నిమిషాలు స్పీచ్ ఇస్తాడు. ఆ స్పీచ్ నేను చాలా ఇష్టపడి వింటూ ఉంటాను నేను. తర్వాత డిబేట్ మొదలవుతుంది. అది ఎప్పుడైతే ఇప్పుడు ఈ సమీపంలో ఉండదు అని అనిపిస్తుందో చాలా బాధగా ఉన్నది నాకు. ఎందుకంటే ఒక మనిషిని అంత చిత్రవద చేయకూడదండి. ఎవరు కూడాను అవమానించి కొట్టుకుంటూ తన్నుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళారు. అతనికి నాకు సంబంధమేం లేదు, అతనికి నాకు ఏ విధమైన రిలేషన్షిప్ లేదు. ఒక మానవత్వంతో ఉంటాడు అతను. నాకు మానవత్వం అంటే చాలా ఇష్టం, ప్రేమ అంటే ఇష్టం. భగవంతుని ఒకటి ప్రార్థిస్తున్నాను, మన పెద్దవాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించారు స్వాతంత్రాన్ని. ఆ స్వాతంత్రంలో హక్కు కూడా ఒకటి, వాక్ స్వాతంత్రం, మన భావ స్వాతంత్రం. ఇవి మనం ఎప్పుడైతే మనం నిలబెట్టుకోగలుగుతామో, ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతామో, మన హక్కుని మనం పొందగలుగుతామో, అప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది. ఈ సూడో అన్నీ నువ్వు ఆ ట్విట్టర్లో వేసి ఇది బ్లాక్ డే, ఇది పింక్ డే, ఇది వైట్ డే, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్ షిట్, నాకు నచ్చదు ఏం అది సంగతి. సో ఆలోచించండి, న్యాయ ఏ జా మన దేశంలో పరిస్థితులు ఏం బాగాలేవు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తున్నది. ఎనీవే ఆలోచించండి మీరు కూడాను. థ్యాంక్స్, లవ్ యూ ఆల్ అండి, బాయ్.